నమస్కారం, ఏవన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు రిక్షా కార్మికులకు హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం పట్ల హిజ్రాలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు ఉమామహేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధురి, పార్వతీపురంకి నేనే హెడ్ను. నా దగ్గర 23 మంది ఉంటారు. ఆకలితో అలమతిస్తున్నాం బాబు. ఈ కరోనా వైరస్ని అండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. బయటకు వెళ్ళలేక రూపాయి చేతిలో లేక ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు మాకు పిలిచి సురగాల ఉమా గారు మాకు పిలిచి మీకు ఒక 2 రోజులు సరిపడ భోజనం మేము పెడతామని చెప్పి దానం చేశారు, బియ్యం కట్టించారు. అతను చల్లగా ఉండాలి. ఇంకా ప్రభుత్వం కూడా మా మీద దయ తలచి మాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఈ కరోనా వైరస్ ఎంత భయం గడిపోద్దని మేము కూడా కోరుకుంటున్నాము. ప్రజలందరూ బాగుండాలని మా ఆశ కోరిక. అందరికీ నమస్కారం. మీరు ఎవరు? ఎంతకే నేను ఫ్యాన్స్ అండి, పార్వతీపురం. ఇప్పుడు ప్రభుత్వం ఏది ఇచ్చినా సరే మాకు తినడానికి ఆహారం పెడితే చాలు అయ్యా. బియ్యం కానీ రేషన్ కానీ చేతికి 1 రూపాయి ఇచ్చి మాకు పొయ్యి మీద పెట్టుకోవడానికి ఇవ్వాలి, పొయ్యి కింద వెలిగించుకోవడానికి ఇవ్వాలి. ఇస్తే మాకు మా అమ్మ కూడా 10 మందిలో బ్రతుకుతాము. మా అమ్మ కూడా మా ఆశని వెళ్ళదేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాము.